పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా అభినందనలు అండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం పూర్ణాత్మలో భాగంగా అంతరతరాల్లోనికి ప్రవేశం అనే సబ్జెక్ట్ మీద ఈరోజు మనం డిస్కషన్ చేస్తాం. మనం ఈ పదాన్ని బాగా వింటూ ఉంటాం కదా, అంతరంలోకి వెళ్ళాలి అంతరంలోకి వెళ్ళాలి అని చెప్పేసి, అంతర వాయిస్ వినాలి అని. మామూలుగా నాకు ఒకసారి స్టార్టింగ్లో అంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అంటే ఒక 1 ఇయర్ అవుతుంది అనుకో, అప్పుడు అంటే 2011 ధ్యాన మహాచక్రం అయిపోయింది. అయిపోయిన తర్వాత జనవరిలో అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఫెస్టివల్కి. సంక్రాంతి అయిపోయిన తర్వాత ట్రైన్లో రిటర్న్ అయ్యి వస్తున్నాం. ట్రైన్లో రిటర్న్ అయ్యి వస్తుంటే నాకు చాలా కాలం తర్వాత అంటే 1984 తర్వాత ఆ ఫస్ట్ టైము ఫీవర్ వచ్చిందండి. నేను ఎప్పుడూ అనుకుంటుండేవాడిని ఫీవర్ వస్తే ఎంత ఎక్సలెంట్గా ఒక 2-3 రోజులు హ్యాపీగా పడుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, చానాళ్ళు అయింది ఎంజాయ్ చేసి అని. అందుకని ఫీవర్ వచ్చేటోడికి ఎస్ ఎస్ ఫీవర్ వచ్చింది నాకు అని చెప్పేసి ఇది అనుకుంటున్నా. అది కాస్త ట్రైన్ దిగేటప్పటికి తగ్గిపోయి, కాకపోతే ఇంకా అప్పుడు ఏమైందంటే జలుబు బాగా వచ్చింది, కాఫ్ వస్తూ ఉంది. సరే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని అందరూ అంటుంటారు, మనమేమో టాబ్లెట్ వేసుకోం కదా. ఇంకా నేను దగ్గుతూ ఇలాగా ఇదవుతూ ఉంటే మా మిస్సెస్ టాబ్లెట్ వేసుకోమని చెప్పి చెప్పాలని నా దగ్గరికి వస్తూ ఉండే. ఆ మడుగుల శ్రమడి వినపడంగా నేను టక్మని లేచి మెడిటేషన్ కూర్చొని చెప్పాను, మెడిటేషన్ ఉన్నప్పుడు నన్ను కదిలించకూడదు. అక్కడ దాకా వచ్చేది చూస్తేనే మెడిటేషన్ కూర్చుని ఉండేవాడిని, వెనక్కి వెళ్ళిపోయాను. అవతలకి వెళ్ళి అనుకుంటా ఉండేది ఏంటో ఈ మనిషి, ఏదో టాబ్లెట్ వేసుకొని చెబుదాం అంటే చక్కగా మెడిటేషన్లో కూర్చుంటున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదని మా అన్నయ్య గారు ఫోన్ చేస్తే వాడు చూసుకుంటాడులే, ఏం కాదు వాడు తగ్గించుకుంటాడులే అని చెప్పారు. ఏంటో ఈ అన్నయ్య ఏంటో ఈ తమ్ముడు ఏంటో అనుకుంది వెళ్ళిపోయింది. ఇలాగ తను వస్తుందని అలా కళ్ళు మూసుకుని నేను అలా కూర్చున్నాను, ఆమె వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నన్ను గమనిస్తే నా లోపల పార్ట్స్ కనపడతాను, ఈ రిప్స్ ఇవి కనపడతాను. ఈ రిప్స్ కనపడంగానే అంటే మన పక్క టెంకల్ దాన్ని ఇట్లా వేలతో టచ్ చేస్తే ఇలాగెళ్ళంగానే మళ్ళీ అవి కలుసుకుంటున్నాయి. అబ్బా ఇదేదో భలేగా ఉంది అని వాటిని చూస్తా చూస్తా ఉన్నా సడన్ గా బయటకు వచ్చేసేసా, అంటే మెడిటేషన్ నుంచి బయటకు వచ్చేసి వెంటనే నాకు ఎస్ అంతరంలోకి వెళ్ళటం అంటే ఈ లోపలికి వెళ్ళటమే కదా, అంతరంలోకి వెళ్ళటమే కదా, లోపలికి వెళ్ళటమే కదా అని చెప్పి ఎస్ ఎస్ అంటున్నా. కానీ అది కాదు, ఇంకా ఉన్నది అంతరంలోకి వెళ్ళటం అనేది నాకు ఆ తర్వాత తెలిసింది. అది కూడా ఏంటంటే మెయిన్గా ఈ పూర్ణాత్మ క్లాస్ చెప్తున్నప్పుడే తెలిసింది నాకు. పూర్ణాత్మ ఎందుకు అన్నదా నాతోటి అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఏంటి మీరు చెప్తూ ఉంటేనే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అని ఎందుకు తను చెప్పిందా అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఏంటి అంటే యాక్చువల్గా ఏంటంటే మన అంతరతలాలలోకి వెళ్ళటము అని అంటే మన ఊహలు అంటే ఈ ఇదే కాకుండా మనకు తెలిసినటువంటి ఈ వాస్తవమే కాకుండా మన పూర్ణాత్మ ఉండే కొన్ని వేరే వాస్తవాలు ఉంటాయి, అవి హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి ఉంటాయి. మన ఊహల ద్వారా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు, ఆలోచనల ద్వారా సాధనల ద్వారా వీటితోటి వాటికి మ్యాచ్ అయినప్పుడు మనం మన అంతరతలాల్లోనికి ప్రవేశిస్తూ ఉంటాం. అంటే మన అంతర జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఈ కళ్ళు ఇవే మనం అనుకునే ఈ జ్ఞానేంద్రియాలే కాకుండా మనము గమనించటం వల్ల ప్రతి ఒక్క జ్ఞానేంద్రియం ఇంతకుముందే చెప్పాను మీకు దివ్యేంద్రియంగా మారుతుంది. మనకున్న ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీటిని గమనించటం ద్వారా అంటే చెవులతోటి వినటం అంతవరకే అని అనుకుంటున్నాం ఇదాకా, కానీ ఆ చెవుల్ని మనకి మెడిటేషన్లో కూర్చుని ఏం వినిపిస్తుందని ఏ సౌండ్ లేకుండా దాన్ని వింటూ ఉంటే కొంత సమయానికి డివైన్ శబ్దం రావటం మనం వింటాం, యూనివర్సల్ డివైన్ సౌండ్ అంటాం.
అలాగే మనము ఆ డివైన్ స్మెల్, డివైన్ టేస్ట్, ఇట్లాంటివి ఇవన్నీ టేస్ట్ చేయగలుగుతుంటాం. ఇవి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు పెరుగుతాయి అన్నమాట. అయితే ఈ అంతర్తలాల ద్వారా మనకి మన పూర్ణాత్మకి మధ్యన కొన్ని మన యొక్క ఎమోషన్స్, అంటే కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు, ఇవన్నీ మన చుట్టూ అడ్డుపొరలుగా ఏర్పడుతూ ఉండి మన పూర్ణాత్మతో మనకి అనుసంధానాన్ని ఎప్పటికప్పుడు తగ్గించి వేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే యాక్చువల్గా మనకు తెలుసు, మన పూర్ణాత్మతో మనం అనుసంధానం అవ్వాలి అని అంటే ప్రేమతత్వం అనేది బాగా ఉండాలి అని. ప్రేమతత్వం ఎంత బాగా ఉంటే మనం పూర్ణాత్మతోటి అంత బాగా మనం మమేకం అవ్వగలుగుతాం. కానీ ఇది మర్చిపోతూ ఉంటాం, ఎందుకంటే మనం భౌతిక జీవితంలో ఉన్నాం. మన మనం చెప్పుకున్నట్లుగా మనము ఏ గుహలోనో ఎక్కడో లేము, మనము సమాజంలో ఉన్నాం, ప్రజల మధ్యన ఉన్నాం, మరి ముఖ్యంగా మన ఇంట్లో ఫ్యామిలీతో ఉంటాం. సో ఇక్కడ మనము 400 సంవత్సరాల్లో నేర్చుకునేది 4 సంవత్సరాల్లో నేర్చుకోగలుగుతాం, ఎందుకంటే ప్రతిదీ ఎప్పుడు ఇవన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఎలాగ ఎదగాలి అనేటువంటిది, అంటే ఇది ఎలాగ ఉంటుంది అని అంటే మనం ఎలా నేర్చుకోగలుగుతాము అనే దానికి చెప్తాను. మనం అనుకున్నట్లుగా మనము ఈ రోజుల్లో టీవీ పెట్టినా, లేకపోతే ఇట్లాగా మనం ఏమైనా వాట్సాప్లు లేదంటే యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చే అంటే ఓపెన్ చేసిన ఏదైనా చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కోపం తగ్గించుకోవాలని చెప్తూ ఉంటారు, అందరూ ట్రై చేస్తూ ఉంటారు. సో ఓకే, ఇంకా ఇట్లాగే అందరూ చెప్తా ఉన్నారు, సరే అసలు ఎలా తగ్గించుకోవాలో ఎవరు చెప్పటం లేదు, చూద్దాం చెప్దాం అంటారు అనుకున్నప్పుడు ఎందుకో మేము ప్రశ్న ఆన్సర్లు స్టార్ట్ చేసాం. ఇలా ప్రశ్న ఆన్సర్లు స్టార్ట్ చేయగానే ఒక్కొక్కరిని మీకున్న డౌట్స్ ఏంటని అడగంటే ఒక ఆవిడ లేచి దాంట్లో మనకి హ్యాండ్ రైట్ చేశారు, ఏంటని ఓపెన్ చేసాం. సార్ నాకు కోపం బాగా వస్తుంది, కోపం తగ్గించుకోవాలనుకుంటే ఎట్లాగా అన్నారు. నేను వెంటనే వెంటనే చెప్పాను, నేను సాధన చేయాలి, కొంచెం ధ్యానం చేయాలి, దాని ద్వారా మీకు కోపం తగ్గిపోతుంది. ఈ లోపల ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేశారు, చేసి వాళ్ళు అన్నారు, సార్ నేను సాధన చేస్తున్నాను, అయినా కానీ కోపం వస్తూ ఉన్నది, నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఇంకొంచెం ఎక్కువ చేయండి అమ్మా. పర్లేదు, ఓకే రైట్, థ్యాంక్ యూ, నెక్స్ట్ అన్న. ఇంకొకరు ఫోన్ చేసి ఇంకొకరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళు ఏంటని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు అనమాట, సార్ నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, రోజుకి 4 or 5 hours ధ్యానం చేస్తూ ఉంటాను, అయినా కానీ కోపం తగ్గట్లేదు, ఎట్లా తగ్గించుకోవాలి సార్ అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ వేశారు. ఈయన ఏదో సరదాగా నవ్వుతున్నాడు కదా అని చెప్పేసి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థం కావట్లేదా తగ్గించుకోవాలని అంటే, ఎందుకంటే విషయం ఏంటంటే నాకు కూడా తెలియదు ఎలా తగ్గించుకోవాలి, అందరు చెబుతున్నారు నేను కూడా చెబుతా ఉన్నాను. అట్లాగయ్యి ఇదే పరిస్థితి మనకు ఎదురవుతూ ఉన్నాం. దీనికి మనం ఎప్పుడు ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి అనేదాన్ని మనం చేయకుండా, ఏదైనా సరే మనము ప్రయత్నం చేయకుండా అది మన నుంచి వెళ్ళాలి అని అన్న, ఏదన్నా ఒక దాన్ని పంపించాలి అన్న ఒక అవగాహన రావాలి. కోపం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా మందికి ఏం జరుగుతుందంటే, పాపం ఒక 20 సంవత్సరాల నుంచో 25 సంవత్సరాల నుంచో ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్న తర్వాత ధ్యానంలో నుంచి బయటకు రాగానే ఎవరన్నా కదిలించం కానీ వీళ్ళకి కోపం వస్తుంది. అప్పటిదాకా సంపాదించుకున్న ఎనర్జీ మొత్తం విత్ ఇన్ ద మినిట్స్ లో కొలాప్స్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇదే కదా మనకి విశ్వామిత్ర నుంచి మనం నేర్చుకుంది. పాపం ఆయన ఫస్ట్ సారి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దేవకన్యలు వచ్చారు, మేనక వచ్చింది, అతన్ని యొక్క ఇదిని పడగొట్టేసింది, పాడు చేసేసింది. అంటే ఏమైందంటే అతను చేసేటటువంటి 100-1000 సంవత్సరాల యొక్క తపస్సు కాస్త ఆ కామంతో కాస్త పోయింది. మళ్ళీ ఆయనకు అప్పుడు ఎరుక కలిగింది, ఆయన వదిలిపెట్టేసేసాడు, నీ ఇష్టం నువ్వు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళి మెడిటేషన్లో కూర్చుని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ఆ చేయటం మొదలుపెట్టేటప్పటికి తర్వాత ఇదయ్యింది, 1000 సంవత్సరాల తపస్సు శక్తితోటి బాగా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ భార్యాపిల్లలు ఎలాగున్నారో చూద్దాం అనుకుని వెళ్ళేటప్పటికి
భార్య చెప్తుందనమాట, త్రిశంకుడు నన్ను రక్షించాడు, లేనప్పుడు మీరు లేకుండా అన్ని సంవత్సరాలు ఉంటే ఈ రాజ్యపాలన ఇదంతా మీరు వదిలేసినప్పుడు తను నాకు బాగా సపోర్ట్ ఇచ్చాడు, అందుకోసం వారికి మనం ఏదన్నా సహాయం చేయాలి అనగానే త్రిశంకుడిని అడుగుతాడు నీకేం కావాలి అని అంటే బందితో నేను స్వర్గానికి వెళ్ళాలి, సరే పదా నేను పంపిస్తున్నాను పంపిస్తున్నానని చెప్పేసి ఆయన పంపిస్తే లేదు నీకు ఇక్కడ స్థానం అని చెప్పేసి వాళ్ళు అతన్ని తోసేస్తారు. నేను పడిపోతున్నాను వీళ్ళు నన్ను తోసేస్తారు అంటే అహంకారంతో నిన్ను వాళ్ళు రానియకపోతే నేనే స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పేసి ఒక స్వర్గాన్ని సృష్టించారు. అంటే ఆ శక్తి ఉన్నది కానీ దుర్వినియోగపడి ఈ అహంకారం వల్ల ఆ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది. మరి మనకు రోజుకి ఎన్నిసార్లు అహంకారంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం, మన అంతటోడు లేడు, యాక్ట్ నా అంతటోడు లేడు. ఏంటి నేను ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నానో నీకు తెలుసా? నేను అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నా, సీనియర్ మాస్టర్ ఉన్న గౌరవం కూడా లేదా? అది ఇద్దని చెప్పేసి సరిచేస్తా. సో వాట్? ఒకసారి ఒక మాస్టర్, అంటే ఇది ఫన్నీగా చెప్తున్నాను, ఒకసారి జరిగింది కానీ వాస్తవం జరిగింది. ఒక ఆయన ఏదో మేము ఏదో మాట్లాడుకుంటా ఉన్నాము, ఆయన కలవటానికి వెళ్ళాము, ఆయన కలిసాము. అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు, సార్ నేను మీకు తెలుసా అని అడిగారు. అంటే నేను అన్నాను, నేను మీకు తెలుసా సార్ అని అడిగారు. మీరు నాకు తెలియదు అని అన్నా. అయితే మీరు కూడా నాకు తెలియదు సార్ అని, ఇంతకుముందు తెలియదు ఇప్పుడు పరిచయంలోనే తెలిసింది కానీ. అంటే మీరు ఎప్పుడు నన్ను ధ్యాన మహాచక్రంలో చూడలేదు అంటే ధ్యాన మహాచక్రంలో నేను అన్నాను, నేను కూడా ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను, అప్పుడు ఎప్పుడు మీరు రాలేదా అని. అలా కాదు సార్, నేను ఎప్పుడు పత్రిసారంటే తిరుగుతుంటాను, అందుకే మీరు చూడలేదా అని అడిగాను. నేను అన్నాను, పత్రిసారంటే తిరగటం అంటే ఆయన ఎంబడే తిరిగితే చూస్తే ఆయన చూస్తాం, నేను చూడాల్సిన అవసరం ఏంటి నాకు అన్ను. అంటే చాలా మంది ఆయన ఎంబట తిరిగితే ఆయన అంత అయ్యిపోయామని అని అనుకుంటా. నాకు భలే నవ్వు వచ్చింది అన్నమాట. తర్వాత ఆయనకి ఏదో ఒక విషయం ఒకటి అనేసేసేసి వచ్చాను, సార్ భౌతికంగా అంటే ఆధ్యాత్మికంగా ఎదగకుండా భౌతికంగా దెబ్బలు తింటేనూ ఎప్పటికప్పుడు సరిచేయపడాలనుకుంటే ఆయన ఎమ్మటే తిరగాలి సార్. మన పని మనం చేసుకుంటూ ఎదుగుతున్నప్పుడు ఆయన ఎమ్మటే ఉండవసరం లేదు, ఆయనతో భౌతికంగా కాంటాక్ట్ అవసరం లేదు, ఎప్పుడు స్పిరిచువల్గా ఆయన మనతోటే ఉంటాడు అని చెప్పి వచ్చేసాను అన్నమాట. ఇట్లా మనకు ఒక అహంకారం మనలో కలిగినప్పుడు అది కాస్త ఒక పొరలాగా ఏర్పడిపోయి మనకి పూర్ణాత్మకు ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోతుంది. మరి ఇంతకీ కోపాన్ని ఎలా తగ్గించుకుంటాం? పాపం ఆయనకి మళ్ళా ఇంకొకసారి విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, ఈసారి రమ్మను పంపించారు. ఆమె వచ్చేటప్పటికి ఇతను కామం లేకుండా మళ్ళీ నన్ను చెడగొడటానికి, నా ధ్యానాన్ని చెడగొడటానికి నువ్వు మళ్ళీ వచ్చావు అని చెప్పేసి ఆ కోపం తట్టుకోలేక నువ్వు రాయుక అని చెప్పిస్తా. ఎప్పుడైతే అలా చెప్పించాడో ఇతనిలో ఉన్న ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయి ఆమె రాయి అయిపోయి, అంటే ఈ కోపం వల్ల నేను నా యొక్క శక్తి తపశక్తి మొత్తాన్ని నాశనం చేసేసుకున్నాను. కాబట్టి అప్పుడు అర్థమైంది దానికి, లేదు నేను కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగా తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని వన్ బై వన్ తగ్గించుకుంటూ ఆయన, ఎందుకంటే విడిగా ఎక్కడో ఉన్నాడు కాబట్టి, జనాల మధ్యలో లేడు కాబట్టి, అది తెలియటానికి 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా తపస్సు చేసి వస్తేనే తెలిసింది. కానీ మనం అలా కాదు కదా, ప్రతిరోజు జనాల మధ్యనే ఉంటున్నాం కాబట్టి మనము ఈ కోపం వచ్చినప్పుడు, కోపం రావడానికి కారణం ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అవగాహన లోపం, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తోటి ముందే ఎదుటి వాళ్ళు ఇలాగా ఉండాలని మనం కోరుకోవటం వల్ల అది అలా జరగనప్పుడు మనకి కోపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కోపం పోవాలి అని అంటే మొట్టమొదటిగా మనకి అవగాహన పెరగాలి. ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో, ఎప్పుడైతే మనలో కరుణ ప్రేమ ఎక్కువగా ఉంటాయో, అప్పుడు మనకి కోపం తగ్గిపోతూ ఉంటుంది. మన ప్రేమను ఎలా చెక్ చేసుకుంటాం తెలుసా? చెక్ చేసుకుంటాను అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి,
బయట ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ లోపల మనం ఏదో మన భాగస్వామితో ఏదో ఘర్షణ వాతావరణంలో కోపం ప్రదర్శిస్తూ ఉన్నాం. సడన్ గా పిల్లలు బయట నుంచి పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వచ్చారు. మనం టక్మన ఆగిపోయి ఉన్న ఆ వైబ్రేషన్ గమనించి వెంటనే బర్రని వెనక తిరిగి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ మనం ఏమి అక్కడ ప్రదర్శించట్లేదు, కానీ మన వైబ్రేషన్ వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు, వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. ఇది చాలా మందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఇవి కాకుండా ఈ మామూలుగా జంతువుల ద్వారా ఎట్లాగానంటే జంతువులకి మనకంటే ఎక్కువ టెలిపతిక్ ఉంటుంది. ఇప్పుడు కుక్కలు కానీ లేకపోతే పాములు కానీ పిల్లలు ఇవన్నీ జంతువులన్నిటి కూడా వాటికి ఆ టెలిపతిక్ మైండ్ లో వాటిని చూసి మనం భయపడి ఏదో ఒకటి చెయ్యాలనుకోగానే ఇది వాటికి అర్థమైపోయి అవి రివర్స్ లో మన మీదకి ఎదురు తిరగటం చేస్తూ ఉంటాయి. సో మనకి ఇది ఎప్పుడైతే అంటే మనలో ప్రేమతత్వం ఉంటుందో వాటి పట్ల మనకి భయం ఉండదు. నాకు అలాగా ఈ జంతువులంటే భయం ఉండేది. ఒకరోజు మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి బెంగళూరులో ఒక 21 డేస్ మెడిటేషన్ సాధన చేయడానికి నేను శ్రీకాంత్ మాస్టర్ బెంగళూరు వెళ్ళా. బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ వనజా మేడం గారు ద్వారా చింతామణిలో నాగేశ్వర మేడం గారు అని ఉన్నారు, వాళ్ళ గ్రూప్ అంతా ఉన్నారు, అక్కడ పూర్ణాత్మ క్లాస్ చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేశారు. సరే మేము పిరమిడ్ వ్యాలీ నుంచి 4 గంటలకు బయలుదేరితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం ఇన్ టైంలోకి వెళ్ళి క్లాస్ చెప్పడానికి అనుకుని చెప్పేసి 4 o'clock అప్పుడు ఆటోలు అంత లేవు, 6 తర్వాత అయితే ఆటో దొరుకుతుంది అని చెప్పారు. సరే నడుచుకుంటూ వెళదాం అని చెప్పేసి నేను శ్రీకాంత్ సార్ 4 o'clock లేచి అంత రెడీ అయిపోయి 4 o'clock కల్లా బయలుదేరి ఆ కెబ్బిదొడ్డి అని విలేజ్ వచ్చేటప్పటికి ఆ సుమారుగా ఒక పెద్ద కుక్క నల్లడిది ఇక్కడ దాకా ఉన్నది, నేను నుంచుంటే జస్ట్ నా చెస్ట్ దాకా వస్తుంది, ఎంత బాగా ఉన్నది ఆ కుక్క వస్తుంది. నాకు భయం లేదు, నాకు తెలుసు అది. శ్రీకాంత్ గారేమో స్వామి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అరవబాక అది ఏం చేయదని అది అరవబోయేది. నేను విజిలేసి ఇట్లా ఇట్లా అనేటప్పటికి ఆగిపోయాను, దగ్గరకు వచ్చింది చెయ్యేసి చవరి తీసి వెళ్ళి నాకు క్లాస్కి టైం అవుతుంది అనగానే అది నా దగ్గర నుంచి వెళ్ళిపోయి శ్రీకాంత్ సార్ దగ్గరకు వస్తాడు. ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు, అదే మా ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన పట్టుకుని ఏం చేయదు దాన్ని ఒకసారి సవరది అని చెప్పేసి చేయి పెట్టించి ఇలా ఇలా అనేసి ఇంకా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోనంగానే వెళ్ళిపోయింది. అప్పుడు ప్రాక్టికల్గా అనమాట తను చూశారు శ్రీకాంత్ సార్, ఓ ఇంత ఇదిగా ఉంటుందా. అట్లా మనము ఈ కుక్కల ద్వారా వీటి ద్వారా నాకు అందువల్ల కుక్కలు అంటే భయం వేయదు, పాములు అన్నా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే అవి వెళుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో వాటిని చూస్తూ ఉండేవాడిని, నాకు ఎప్పుడు ఏ భయం వేసేది కాదు. మనుషులంటే భయం కానీ ఏమో ఏమని తోటి ఉంటారు అని ఈ జంతువులంటే ఏమో అనిపించేది కాదు. అయితే ఒకరోజు నేను నైట్ 12 o'clock అవుతుంది ట్రైన్ దిగాను. ట్రైన్ దిగిన తర్వాత బండేసుకు వస్తూ ఉన్నా ఒక చోట ఆ ఊరు దాటేసేసి ఇంకా మా ఊరికి నేను వెళ్ళాల్సిన ఊరికి 4 కిలోమీటర్ల దూరం ఉందనగా ఇంకొక ఊరు ఉన్నది. ఆ ఊరు దాటుతుండగా ఒక కుక్క నా బండి ఎంటే పడింది, నేను టక్మని బండి ఆపేసేసాను. అంటే జనరల్గా మనం రేస్ చేసి ఫాస్ట్కి వెళ్తుంటే అవి ఇంకా మన ఎమ్మటే పడుతుంటాయి, చాలా దూరం పంపిస్తుంటాయి అన్న. టక్మని దాన్ని స్లో చేస్తే అది కూడా ఆగిపోయింది. స్లో చేసి ఈరోజు ఇది నా ఎమ్మటే అరిసింది అని అంటే నాలో లవ్ ఎనర్జీస్ తగ్గినాయి. తగ్గడానికి రీజన్ ఏంటి అనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే నేను ఆ ట్రైన్ 6 o'clock ఎక్కాను. ఆ ఎక్కక ముందు చిన్న ఘర్షణ వాతావరణంలో ఉన్నాను, నాకు అది చాలాసేపు నా మైండ్లో రిపీట్ అవుతూ ఉన్నా. నేను దాన్ని ఎంత వద్దనుకుంటున్నా కానీ ఆ సిచ్యువేషన్ గుర్తుకొచ్చి నేను నాకు తెలియకుండా నా ఎమోషనల్ బాడీ రేజ్ అవుతూ ఉన్నా. ఓ ఇది ఎందుకోసం అని చెప్పేసి నన్ను ఇది చేసిందా అని అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఇంకా చూస్తే అలాగే నిలబడ్డా. ఒక నిమిషం పాటు అది నా వైపు అలాగ చూసి ఆ తర్వాత వెళ్ళిపోయింది. నేను ఇంటికి వచ్చేసేసా. అమ్మ నేను దీన్ని ఇంతసేపు క్యారీ చేస్తున్నానా, లేదు లేదు నేను లవ్ ఎనర్జీస్ తోటే ఉన్నాను లవ్ తోటే ఉన్నాను అనుకుంటా వచ్చేసేసా. అయిపోయింది. మళ్ళీ వారం తర్వాత ఇట్లానే క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ క్లాస్కి వెళ్ళేసేసి వస్తా వస్తా సేమ్ మళ్ళీ 11:40 ట్రైన్ దిగాను. ఆ బండి వేసుకుని వస్తా వేరే రూట్ ఉన్నది కానీ మళ్ళా ఈ రూట్నే కావాలని అక్కడ దాకా వచ్చి బండి ఆరాన్ కొడుతూ ఉంటే అదే కుక్క ఏమి చేయకుండా కామ్గా రోడ్డు మీద కదలకుండా పడుకుని ఉంది.
నాకు దారి ఇవ్వటానికి కొంచెం అవతలకు జరిగింది, టక్మని పడుకుంది. మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నా ఎందుకు ఇది, ఓకే మనలో ప్రేమతత్వం ఇప్పుడు ఏమీ లేదు, అంటే ఏ ఘర్షణ వాతావరణం లేదు. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనలో ప్రేమతత్వం ఎంత ఉన్నది అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవటానికి ఇది ఒకటి. ఇలాగా మనకి ఈ ప్రేమ వల్ల అంటే ఇట్లాంటివి ఇవి లేనప్పుడు మన చుట్టూ ఒక పొర ఏర్పడిపోతుంది. అంటే ఈ పొర ఎట్లా జరుగుతుంది అంటే, ఒక గ్లాస్ లో నుంచి అవతల వైపు దాన్ని చూస్తున్నాం, క్లియర్గా ఉన్నది అనుకోండి ఆ గ్లాస్, మన అవతల వైపు అసలు గ్లాస్ ఉన్నట్టుగా కూడా తెలియకుండా ట్రాన్స్పరెంట్ గా అవతలది కనపడుతుంటుంది. అయితే మన యొక్క విండోస్కి ఏర్పాటు చేసే గ్లాసు ఆ లైట్ గా గరుకుతనం ఉంటుంది. అదేంటంటే అవతలది కనిపిస్తుంది కానీ క్లియర్ గా కనపడదు. ఇంకా కొన్ని దాంట్లో డిజైన్స్ అవి ఇవి వచ్చేస్తాయి, అవతల ఏమున్నదో అసలు క్లియర్ గా తెలియదు. ఈ మన కోపము ఇలాంటివి, ద్వేషము, ప్రేమ, పగ ఇలాంటివన్నీ వచ్చేసినప్పుడు మన చుట్టూ ఏం జరుగుతాయి అంటే, ఇలాంటివి ఏర్పడిపోతా ఉంటాయి. ఆ పొరలు మెల్లమెల్లగా పూర్ణాత్మతో మనకున్నటువంటి కనెక్షన్ తగ్గిపోతుంది. తర్వాత బల్లె అంటే ఎంతమందికి భయం? చాలా మందికి బల్లె అంటే భయం కదా. బల్లె ఎప్పుడైనా కరిసిందా అండి? కరవలే. పోనీ అది ఎప్పుడన్నా మన ఏమన్నా పీకినట్టు కానీ ఏమన్నా ఉన్నదా? ఏది లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఇంకొక విషయం, అది భయం కాదు, దాన్ని జిగుప్స అంట. అంటే ఆ జిగుప్సనే భయం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బల్లిని ఎప్పుడన్నా ముట్టుకు చూడండి, ఎంత మెత్తగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో. జనరల్గా మనం ఏమనుకుంటా అంటే, బల్లిని చూడంగానే మనం దూరంగా జరుగుతాం, అది కూడా దూరంగా పరిగెత్తుతూ ఉంటారు. అంటే దానికి రీజన్ ఏంటంటే, మన చూస్తే దానికి అంతకంటే జిగుప్స. ఏంట్రా బాబు వీడు రోజు స్నానం చేస్తానే ఉంటాడు, అయినా కానీ ఈ మైండ్ని మాత్రం క్లీన్ చేసుకోడు, ఇవి వీళ్ళు వస్తుంటేనే నాకు జిగుప్సగా ఉందని అది వెళ్ళిపోతా ఉంటాం. సో ఇదేమవుతుంది, ఎట్లాంటి ఈ జిగుప్స ఇవన్నీ మన చుట్టూ మరొక పొరలాగా ఏర్పడిపోయి మన పూర్ణాత్మతో కనెక్షన్ ఏర్పడిపోతూ ఉంటుంది. ఒక లోబికి అంటే దుఃఖభాగులు ఎవరు అని ఒక ప్రశ్న ఉన్నాయి. ఒక 6 రకాలైనటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరు ఉన్నా కానీ వాళ్ళకి దుఃఖం ఉంటుంది. దుఃఖం ఉన్నదంటే ప్రేమ లేకపోతేనే దుఃఖం వస్తుంది. వాళ్ళల్లో ఎవరంటే ఈర్ష్యాలు, ఈర్ష్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దుఃఖమే ఉంటుంది ఎప్పుడు. క్రోధనుడు, జిగుప్సావంతుడు, నిత్య శంకితుడు అంటే అందరినీ అనుమానించేటువంటి, ప్రతిదాన్ని అనుమానిస్తూనే ఉంటాడు. ఎలాగా ఉంటుందంటే, మనము ఒకవేళ నేనే నిత్య సంకేతుడిని అనుకోను, అక్కడ రంజిత్ సారు వాళ్ళు అడుకుండా వెళ్తా, ఎవరో వాళ్ళతోటి మాట్లాడతా, ఆయన ఆ బిజీలో వెళ్ళిపోతే చూసావా రంజిత్ సార్ ఎంత ఇదో, నన్ను అసలు పలకరించకుండా నా గురించి ఏదో మాట్లాడుకుంటే వెళ్తున్నా, వాళ్ళు ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు, ఇది నన్ను చూసే నవ్వుతున్నా. ఇట్లా రకరకాలుగా నేను బాధపడుతూ ఉంటా. దీని నిత్య సంకేతం అంట. దీనికి ఒక చిన్న ఇది చెప్తాను. ఒక ఆయతనికి ఒకరోజు ఒక డాక్టర్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు. ఏంటంటే ఇతను చెప్పాడంట, సార్ ఎవరో నన్ను గమనిస్తున్నట్టున్నది అని అంటేను, నా వెనకాల నుండి నన్ను గమనిస్తున్నట్టున్నారంటే ఈయన చూసి, అవును వెనకెవరు లేరు కదా, అది నాకు కూడా తెలుసు సార్, కానీ ఎవడో గమనిస్తున్నాడు అని. సరేనని చెప్పేసి ఈయన కొన్ని మెడిసిన్ ఇచ్చి ఒక వారం తర్వాత రమ్మన్నాడు. వెళ్ళేసేసి మళ్ళా వారం తర్వాత వచ్చాడంట. ఈసారి వెనక ఒక పెద్ద అట్టముక్క లాంటిది అడ్డం పెట్టుకుని ఆ వచ్చాడంట. ఏంటంటేను, మీరు ఏదైతే చెప్తున్నారు కానీ దానివల్ల ఏం కావటం లేదు, నన్ను బాగా గమనిస్తున్నాడు అందుకే అట్టముక్క పెట్టుకున్నాను అని. అంటే వెనకాల ఎవరు లేదు కానీ అది నాకు కూడా తెలుసు కానీ నన్ను గమనిస్తున్నాడంట. సరే ఇంకొక వారానికి రమ్మని చెప్పేసి మెడిసిన్ జనరల్గా చేస్తూ ఉంటారు కదా అలాగా. ఈ డాక్టర్కి ఒక డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఇతని సమస్య ఏంటి, నాకు అర్థం కావట్లేదు, ఇతను ఎవరు గమనిస్తున్నారా అనుకుంటు. సరే ఈ లోపల ఈయన ఈ నిధిలో పడిపోయాడు. అతను వచ్చాడు, ఈ గోడకు ఆనుకుని రుద్దుకుంటూ వస్తున్నాడు. ఏంట్రా అంటే, సేమ్ మీకు అర్థం కావట్లా, నన్ను వెనక నుంచి ఎవడో గమనిస్తున్నాడు. డాక్టర్ అనుకున్నాడంటే, అసలు నేను ఫీల్ అయ్యి చూస్తే పోతుంది కదా అని చెప్పేసి ఈయన అసలు ఎవడ గమనిస్తున్నాడు, ముందు నన్ను ఎవడైనా గమనిస్తాడానికి ఇంకొక డౌట్ వచ్చిందంట. ఈ డౌట్ వచ్చి ఈయన గమనించటం చూసుకుంటున్నాడు. ఒక వారం ఆగిన తర్వాత వస్తే, అంతకుముందు డాక్టర్ దగ్గరికి వస్తే ప్రిస్క్రిప్షన్ అంటే ఈయన లోపలికి వెళ్ళడానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉండేది కదా, అక్కడ ఎవడో లేడంట.
వాళ్ళ అటెండర్ ఒక్కడే అక్కడ కూర్చున్నాడంట. ఏంటి వాళ్ళు ఎవరు లేరు, ఏంటి వాళ్ళు సెలవా అంటే, డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఎవరో గమనిస్తున్నారంట అందుకోసం అని చెప్పేసి, ఆ గమనించేవాడు ఎవడా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకుంటా ముందు వచ్చినటువంటి పేషెంట్లను చూడలేదంట అన్నాడు. అది అలాగైపోతుంది అనమాట. నిత్య శంకితుడు అంటే నిత్యం ఇతరులను అనుమానించేటువంటి, ఈ లక్షణం ఉన్నవాడికి ఎప్పుడు సంతోషం ఉండదు. సంతోషం లేని వాడికి పూర్ణాత్మతో అనుసంధానం. అట్లాగే లోభి, ఎప్పుడైతే లోభత్వం ఉంటుందో వాళ్ళకు కూడా ఏం జరుగుతుందంటే, ఇతరులు ఎవరు ఎదురైనా ఎవరు కనపడుతున్న అమ్మో నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్నదాన్ని దేన్ని అడుగుతాడో, నన్ను చూసుకుని ఇచ్చేస్తాడేమో. ఎప్పుడైతే ఈ లక్షణంతో ఉంటారో అతనికి ఏమవుతుందంటే ఆనందం ఉండదు, దుఃఖంలోనే ఉంటాడు, ఎప్పుడు తప్పుకు తప్పుకు తిరుగుతూ ఉంటాడు, ఏమీ లేకుండానే అలా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. అలాగే పరాన్నజీవి, పరాన్నజీవి అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించేటటువంటి వాడు. వాడు ప్రస్తుతం ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నాకు రేపటికి ఉంటుందో ఉండదో అన్న ఆ భయంతో రేపటి గురించి ఆలోచిస్తే ఈ ప్రస్తుతాన్ని ఆనందంగా తీసుకోలేడు, స్వీకరించలేడు. ఈ ఆరు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా మనకి సంతోషం అనేది ఉండదు. అప్పుడు మనం మన పూర్ణాత్మతో అనుసంధానం కావటం అనేది జరగదు అన్నమాట. అందుకనే మనం మన పూర్ణాత్మతో అనుసంధానం కావాలి అంటే ఓపెన్గా ప్రేమతత్వంతో ఉండాలి. మన ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దికి ఉన్నత లోకవాసులతోటి కలవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం వాళ్ళతోటి కలుస్తామో అప్పుడు మనకి ఈ విశ్వరహస్యాలు, ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, విశ్వరహస్యాలు తెలవటం ప్రారంభం అవుతూ ఉంటుంది. నిన్న చెప్తున్నట్టుగా పెద్ద చిత్రాన్ని, ఆకాశిక రికార్డులోకి వెళ్ళి పెద్ద చిత్రాన్ని చూడగలుగుతాం. ఆకాశిక రికార్డులోకి వెళ్ళమన్నారు కదా, అక్కడ ఎవరి బుక్ నైనా చూద్దాం అనుకుంటే ఎవరి బుక్ కనపడదు, గుర్తుపెట్టుకోము. ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తా, కొంతమందిని ఆకాశిక రికార్డ్స్కి వెళ్ళి అది గోల్డ్లో ఉంటుంది తీసుకొచ్చి చూడండి అని అంటే, ఒక ఆయన మర్చిపోయి గోల్డ్ కలర్లో ఉంది కదా అని చెప్పేసి బుక్ అమ్మటే పట్టుకుని వచ్చేసి, సార్ సార్ నేను దీన్ని అమ్మటే తీసుకొచ్చాను, ఏంటి పరిస్థితున్నాడు, ఏం లేదు నాయన, దాన్ని అమ్మటానికి పని చేయదు, నీకు ఇప్పుడు పని చేయదు, మరి ఎట్లాగా నీ ఇది మొత్తం ఇదైపోయింది, ఇంకేం చేస్తావు, కాసేపు సరదాగా అన్నాం. అంటే అది ఏం కాదు, మామూలుగా కాసేపు సరదాగా ఇచ్చేసినాం అన్నమాట. అలాగా మీరు మీ బుక్ని చూడటానికే ప్రయత్నం చేయండి, వేరే వాళ్ళ బుక్ చూద్దామంటే అది కనిపించదు. అంటే ఒకసారి నేను సీనియర్ మాస్టర్లతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాస్టర్ గారిని అడిగాను, సార్ మీరు ఎప్పుడైనా ఆకాశిక రికార్డ్స్కి వెళ్ళారా, ఎందుకో ఇది జరిగింది మా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది ఏంటంటే, అవునయ్య శ్రీధర్ నేను ఆకాశిక రికార్డ్స్లో నాది సంగతి సరే కానీ అసలు పత్రిసార్ గారు చూసి ఆయన డిజైన్ ఏంటో చూడాలని ఉందని అనుకున్నాను. సార్ ఫస్ట్ మన డిజైన్ ఏంటో మనం చూసుకుంటే కదా. అవును కదా, కరెక్టే, కానీ ఎందుకున్నాయా, నాకు సార్ యొక్క డిజైన్ చూడాలనిపిస్తా ఉన్నది. ఎంత పెద్ద ఆలోచనతో ఉన్నాడు అంటే ఆయన ఆ దృష్టితో ఉన్నాడు. సార్ వేరే వాళ్ళది మనకి ఆకాశిక రికార్డులు చూడటానికి కుదరదు, మన మనకైతే చూడటానికి కుదురుతుంది, నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇదేనంటే. అంతేనంట శ్రీధర్, అవును సార్ అంతేనా అనుకుంటున్నాను అని అంట. అట్లా మీరు ఆకాశిక రికార్డ్స్కి వెళ్తే మీది మాత్రమే చూడటానికి ట్రై చేయండి, వేరే వాళ్ళ దాంతో మనకు అనవసరం అన్నమాట. అలాగా మనము ఆ ఉన్నత జీవులతోటి కలిసి బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఈ ఖనిజ సామ్రాజ్యంతో, వృక్ష సామ్రాజ్యంతో, జంతు సామ్రాజ్యంతో వాటి యొక్క ఎనర్జీస్ని మనలో ఆల్రెడీ మనం ఆ జన్మలన్నీ ఎత్తి ఇక్కడ దాకా వచ్చినాం, ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటే ఇప్పుడు మనకేమవుతుందంటే ఎప్పటికప్పుడు మన ప్రకంపన పెరగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన ప్రకంపన పెరుగుతూ ఉంటుందో, అంటే ప్రకంపన పెరగటం అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రేమతత్వం ద్వారా మన ప్రకంపన పెంచుకుంటూ ఉంటాం. ఈ మన ప్రకంపన పెరిగే కొందుకి ఆ ఉన్నత లోక వాసులతో అనుసంధానం ఏర్పడుతుంది. అలాగా నిత్యం మనం వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకుని ఇక్కడ పంచటానికి వీలవుతుంది. తద్వారా మనము మన పూర్ణాత్మ స్థితిని అతి శీఘ్రంగా పొందటానికి అవకాశం. అంతేకాకుండా మన తోటి వారిని కూడా మనము పూర్ణాత్మ స్థితిలోనికి తీసుకువెళ్ళటానికి ఆస్కారం ఏర్పడుతుంది అన్నమాట. అంతేకాదు, మామూలుగా ఏంటంటే ఎన్నోసార్లు మన పూర్ణాత్మ మనతో కలిసి పనిచేస్తూ ఉంది, మనకి ఏది కావాలో దాన్ని
మనకు అందివటానికి, అంటే మనం ఎదగటానికి కొన్నిసార్లు మనతో కలిసి పనిచేస్తుంది, కొన్నిసార్లు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా మనం మన పూర్ణాత్మగా మారి ఎదుగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క పూర్ణాత్మ గైడెన్సీని మనం పొందాలన్నా, ఉన్నత లోక మాస్టర్లతోటి అనుసంధానం ఏర్పడాలన్నా, దానికి ఆ ఎరుకతోటి ఉండి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ధ్యానం అనేటువంటి ఒక శక్తివంతమైన సాధన. ఎప్పుడైతే ఈ ధ్యానం అనేటువంటిది మనం అంటే ఈ సాధన మనం అత్యధికంగా చేస్తూ ఉంటామో, అప్పుడు ఈజీగా మనం మన పూర్ణాత్మతో, పూర్ణాత్మ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆకారంలో అంటే మనం ఏదో దానికి నేమ్స్ ఇవ్వకండి దయచేసి, ఒక ఎనర్జీగానే వాటిని చూడండి. ఆ ఎనర్జీలోనే, ఎందుకంటే ఈ నేమ్స్ ఇవ్వటం అనేటువంటిది మన యొక్క పరిమితులతో కూడిన నాలెడ్జ్కి ఒక ఉదాహరణగా అయిపోతుంది. ఎంతో మంది మాస్టర్లు ప్రతిసారి చెప్తుంటారు, నాకంటే అత్యున్నత స్థితిలో ఉన్న మాస్టర్లు ఈ స్టేజి మీద కాకుండా కింద చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు అని. అట్లా ఎంతో మంది మన పూర్ణాత్మలన్నీ ఒకే స్థితిలో అవి చేయవలసిన వర్క్ చేస్తూనే ఉంటాయి ఈ భూమి కోసం. మరి ఈ మనకు తెలిసిన పేర్లు చెప్తే ఓహాహా ఓహో అనుకుని, మనకు తెలియని పేర్లు చెప్పినప్పుడు టూత్ అనుకునేటటువంటిది కాదు. కాబట్టి ఒక ఎనర్జీగానే ఫీల్ అవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఈ ధ్యానం ద్వారా విశ్రాంతిని, గమనికను, ఏకాగ్రతను పెంచుతుంది. ధ్యానం ఏం చేస్తుందంటే మనకి చాలా మన మైండ్ని విశ్రాంతితనంగా ఉంచుతుంది, మన గమనిక పెంచుతుంది. గమనిక పెంచటం అని అంటే, ఇప్పుడు చాలా మంది ఇన్నర్ జర్నీలోకి వెళ్తున్నారు. ఆ ఇన్నర్ జర్నీలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయటం పెరిగిందని ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మీ యొక్క గమనిక పెరిగింది అని. ఈ గమనిక ఎప్పుడైతే పెరుగుతుందో, ఇంతకుముందు తరడు అంటే ఇక్కడి నుంచి చూసేవాళ్ళం, ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము నుంచి కూడా మనము చూడగలుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి, అలా చూడగలుగుతున్నాము అంటే మనకి ఎరుక పెరిగింది అని అర్థం. ఇప్పుడు మనం దేవేంద్రుడిగా తయారవుతాం, ప్రతి కణము నుంచి కూడా మనకు తెలిసిపోతూనే ఉంటుంది ఏం జరుగుతుంది. ఇంకా వీళ్ళకి ఏంటంటే, చాలా మందికి ఆల్రెడీ పూర్ణాత్మ స్థాయికి ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. మరి దీనికోసం అని చెప్పేసి, అయ్యా నాకు అది కనపడతలేదు సార్, అసలు ఫస్ట్ ఏంటి మీ డౌట్ అనగానే, సార్ నేను 10 సంవత్సరాల నుంచి ఇప్పుడే చెప్తాం ఈ విషయం, మళ్ళీ అదే అడుగుతారు, 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో ధ్యానం చేస్తున్నాను సార్, అయినా నాకు ఏం కనపడదు సార్. అంటే ఏం చూడాలనుకుంటున్నారు, అదేమన్నా సినిమాను, ఎందుకు దాని గురించి చేస్తున్నారు, ఫీల్ అవటం, కనపడటం అంటే థర్డ్ అయ్యి అంటే ఊళ్ళు దృశ్యమని అనుకోక, అది చాలా రకాలుగా ఉంటుంది. అనిపించవచ్చు, వినిపించవచ్చు, కనిపించవచ్చు, మీకు ఆ క్షణంలో స్ఫురణకు రావచ్చు, ఇవన్నీ కూడా థర్డ్ అయ్యి యొక్క ఎక్స్పీరియన్స్. కనిపించిన దానికంటే మీరు ఫీల్ అవుతున్నారంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా పెరిగితేనే మీరు దాన్ని ఫీల్ కాగలుగుతున్నారు. దాన్ని ఎందుకని యాక్సెప్ట్ చేయరు, అందుకే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎప్పుడైతే వాటిని కూడా యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఈ ఎరుక పెరిగి ప్రతిదీ ఓపెన్ అవుతూ ఉంటుంది. అన్ని డోర్లు తెరిచి ఉన్నాయి, ఈ ఒక్క డోర్ మూసేసి ఉన్నది. నేను ఈ డోర్ నుంచే బయటకు వెళ్తానని చెప్పేసి మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా ఆ డోర్ ఓపెన్ కాదు. మీరు ఏదో ఒక డోర్, ఎన్నో డోర్లు ఉంటే వాటన్నిటి నుంచి బయటకు రాకుండా ఈ డోర్ నుంచి ఎందుకు రావాలనుకుంటున్నారు, అది మూర్ఖత్వం కదా. అన్ని డోర్ల నుంచి బయటకు వెళ్ళాలి, అప్పుడు మనం బయటకు వెళ్ళి బయట మనం చేయవలసిన వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దీని తాళం బయట వేయబడింది. మరి లోపల నుంచి ఎలా తీస్తావు. అందుకనే ఇలాంటి వాటి కోసము అనవసరమైనటువంటి మీ యొక్క శక్తిని వృధా చేసుకోవద్దు. అలాగే చాలా మంది నాకు అది చాలా తమాషాగా అనిపిస్తుంది, నాయన అసలు ఎంత బాగా వీళ్ళల్లో అభివృద్ధి ఉంటే, వాళ్ళకి భౌతికంగా ఫిజికల్ ఎక్స్పీరియన్స్లు జరుగుతూ ఉంటాయి, దాన్ని నమ్మరు, ఇదైతేనే నమ్ముతారు. అంటే మనకు ఏదో ఊహలాగా ఉన్నది వాస్తవంలో జరుగుతుందంటే, మన ఫ్రీక్వెన్సీ రెజిలెన్స్ ఏర్పడితేనే అది మనకి వాస్తవంలోకి వస్తుంది. అంటే ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటే వస్తుంది అది, అంటే దాన్ని నమ్మరా. అందుకనే దయచేసి అలాంటివి ఏదో సినిమాలు చూడ బాగా. మామూలుగా ఎవరన్నా నన్ను అడుగుతారు, సార్ థర్డ్ ఐ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి సార్ అని అంటే, ఏ జాతకాలు చెబుదాం అనుకుంటున్నారా అని అడుగుతాను.
థర్డ్ అయితే చూసి సినిమా చూద్దాం అనుకుంటున్నారా, జాతకాలు చెబుదాం అనుకుంటున్నారా? నీకు ఎందుకోసం థర్డే కావాలని అనుకుంటున్నారు? తప్పేం లేదు, కానీ దేనికోసం కావాలనుకుంటున్నావు? ఆ ఉన్నత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అవసరం లేకుండానే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ ఎంతో శ్రమించి శ్రమించి శూన్యంలోకి వెళ్ళాలి అనుకుంటుంటే మనము ఆ శూన్య స్థితిలో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి డిగ్రీ అయిపోయిన తర్వాత సెకండ్ క్లాస్ ఈజీగా ఉంటుందని సెకండ్ క్లాస్ చదువుదామని అనుకుంటున్నాం. అలాగే ఒక ఫిఫ్త్ క్లాస్ ఈజీగా ఉంటుందని అప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుదాం అనుకుంటున్నారు. ఒక టెన్త్ ఈజీగా ఉంటుందని టెన్త్ చదువుదాం అనుకుంటారు. ఇవన్నీ దాటితేనే కదా అది వచ్చేది. దయచేసి అలా సమయాన్ని వృధా చేసుకోకండి. సో మన అంతర్తలాల్లోనికి వెళ్ళటం అని అంటే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి తర్వాత మెడిటేషన్కి వెళ్దాం. ఈరోజు మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరంటే వీళ్ళు సుయోధనుడు దుర్యోధనుడు అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తెలుసా వీళ్ళిద్దరు? పేర్లు విన్నట్టున్నది కదా. సుయోధనుడు, సు అంటే మంచి యోచన కలిగినటువంటి వాడు. దుర్యోధనుడు అంటే దుర్బుద్ధి కలిగినటువంటి ఒక యువకుడు. దుర్యోధనుడు మన అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా ఆయన పేరు సుయోధనుడు. ఈ దుర్బుద్ధి ఉన్నదని మనం అతన్ని దుర్యోధనుడు అనుకుంటున్నాం. దుష్ట చతుష్టయంలో ఒక వ్యక్తి. సరే, ముందు సుయోధనుడు గురించి తెలుసుకున్నాం. ఒకసారి తను తన భార్య అయినటువంటి భానుమతి దేవితోటి చదరంగం ఆడుతూ ఉంటాడు. చదరంగం ఆడుతున్నప్పుడు ఒక వార్తాహరుడు వస్తాడు, మీకు రాజకార్యం ఉన్నది, మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే తను సారీ సుయోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరూ చదరంగం ఆడుతూ ఉంటారు. ఒక వార్తాహరుడు వస్తాడు, తను ఆ విషయం చెప్పిన తర్వాత దానికి ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఆయన ఏం చేస్తాడంటే తన భార్యను పిలిచి నువ్వు దీన్ని కంటిన్యూ చేయి, నేను వెళ్ళి రాజకార్యం చూసుకుని వస్తానని చెప్పి సుయోధనుడు బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ ద్వారం అటు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ సుయోధనుడు కూర్చుంటాడు, ఈ ఎదురుగా కర్ణుడు కూర్చుంటాడు. వీళ్ళిద్దరూ ఈ కర్ణుడు అంటే సుయోధనుడు ప్లేస్లో ఆయన భార్య అయిన భానుమతి దేవి కూర్చొని ఉంటాడు. అతను రాజకార్యం ముగించుకుని వస్తూ ఉంటాడు. ఎవరికి కనిపిస్తాడు అలా వచ్చేటప్పుడు? ఈమెకి కనిపిస్తాడు, కర్ణుడికి కనిపించడు. కనిపించకపోయేటప్పటికి ఈమె తను వస్తున్నాడని చెప్పేసి ధనామని లెగుస్తాడు. అంతకుముందు ఏం జరుగుతుందంటే కర్ణుడు ఒక ఎత్తు వేస్తాడు, ఒక స్టెప్ ముందుకి జరుపుతాడు. ఆ జరిపినప్పుడు దాంతో తన యొక్క రాజుకి ప్రమాదం ఏర్పడిందన్న విషయం చెప్తాడు, చెక్కని చెప్తాడు. ఈ లోపల ఈమె ధనామని లెగుస్తాడు. ఆ లెగిసినప్పుడు దాన్ని కంప్లీట్ అయిందని చెప్పకుండా అట్లా లెగవకూడదు అని చెప్పేసి ఆమెని ఇలా లాగి కూర్చోబెట్టిపోతాడు. నువ్వు ఆ నియమాలు తప్పుతున్నావు, అలా కాదు అని చెప్పేసి అన్నప్పుడు ఈమె తప్పించుకోకపోతే ఆమె చెంగు దొరుకుతుంది. ఆ చెంగును గుంజుతాడు అనమాట, లేదు కూర్చో భానుమతి దేవి అని చెప్పేసి. ఈ లోపల అతను వస్తాడు. అతను వచ్చేటప్పటికి అందా మిత్రమా నువ్వు వచ్చావా, సరే నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి వీళ్ళిద్దరు అయిపోతారు. అయిపోయిన తర్వాత కర్ణుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భానుమతి దేవి చాలా బాధపడుతుంటాడు. ఇది గమనిస్తాడు భానుమతి దేవి, కర్ణుడు అంటే ఎవరనుకున్నావు? అతను నా మిత్రుడు, రాధేయుడు. అతను నువ్వు ఆట నియమాన్ని తప్పుతున్నావు అన్న ఉద్దేశంతో నువ్వు లెగుస్తుంటే నిన్ను లాగి కూర్చోబెట్టాడు తప్ప ఒక మిత్రుని యొక్క భార్య మీద అతనికి ఏ ఆలోచన లేదు. చాలా మంచి వ్యక్తి కాబట్టి నీలో అలాంటి ఆలోచన ఏదన్నా ఉంటే ఫస్ట్ నువ్వు క్లీన్ చేసుకో, నువ్వు దాన్ని వదిలేయని చెప్పాడు. అంత అద్భుతంగా ఆలోచించాడండి. అందుకనే సుయోధనుడు. ఆ తర్వాత ధర్మరాజు రాజసుయాగం చేస్తూ ఉంటాడు. ఆ రాజసుయాగానికి వీళ్ళకి మైసభ అనేటువంటి విడిదిగా ఇవ్వబడుతుంది. దాంట్లో ఏంటంటే ఈ మనకి తరుడైలో ఉండేటట్టుగా భ్రమలు భ్రాంతులు కలగజేస్తుంది, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అట్లా ఇతను ఒకసారి ఫాల్స్ అయ్యి ఒక కొలంలో ఏమి లేదనుకుని దానిలో పడతాడు. ఆ చెలికత్తులు నవ్వుతుంటే ద్రౌపది నివారిస్తాడు, తప్పు ఆయన రారాజు, ఆయన అలా చేయకూడదు అని చెప్తున్నప్పుడు ఇతనేమనుకుంటాడు అంటే ఇది ఆమె నవ్వింది నన్ను చూసి పడతాం భావనని చెప్పేసేసి గౌరవం కూడా లేకుండా నన్ను అవమానిస్తుందా అని అవమానానికి ఫీల్ అయ్యి భారత యుద్ధానికి కారణమై తన వంశం మొత్తాన్ని నిర్వంశం చేసుకుంటాడు దుర్యోధను.
అంటే వీళ్ళిద్దరూ ఒక్కరే కదా, వీళ్ళిద్దరు మనలో ఉంటారు ఫ్రెండ్స్. మనం గమనించాల్సింది ఏంటంటే మన అంతర్తలాల్లో ఉంటే మనలో ఉన్న దుర్యోధనుడు ఎప్పుడు బయటకు వస్తున్నాడు, మనలో ఉన్న సుయోధనుడు ఎప్పుడు బయటకు వస్తున్నాడు. సుయోధనుడు బయటకు వస్తుంటే తను పెంచుకోవాలి, దుర్యోధనుడు బయటకు వస్తుంటే దుర్యోధనుడిని తీసేసేసి ఆ ప్లేస్లో సుయోధనుడిని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో కోపానికి విరుగుడు అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి ఏంటంటే బాగా మనము పూర్ణాత్మగా ఎదిగేటటువంటి క్రమంలో ఎప్పుడూ ప్రేమతత్వంతో ఉండండి. మీరు ఎంత బాగా ప్రేమతత్వంతో ఉంటే అంత బాగా మనం పూర్ణాత్మతో నిత్యం అనుసంధానంలో ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం. నిన్న బాలకృష్ణ గారు అన్నట్టు అనగానే రెడీగా ఉండాలి, విత్ ఇన్ ద మినిట్స్లో మనం కనెక్ట్ అయిపోవాలి. అదే మనం ప్రాక్టీస్. హాయిగా ఒక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదలండి, రిలాక్స్డ్గా ఉండండి. మరొక లోతైన శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. ఇప్పుడు మీ హృదయం అంతా ప్రేమతో నిండిపోతున్నట్లుగా భావన చెందండి. మీ హృదయం అంతా ప్రేమతో నిండిపోయింది. ఇప్పుడు మీరు పూర్ణాత్మ స్థితికి రండి. ఎస్, నేను ఈ క్షణమే పూర్ణాత్మతో అనుసంధానం అవుతున్నాను అనగానే మీరు పూర్ణాత్మతో అనుసంధానం అయిపోతారు. కాంతిని ఇన్వైట్ చేయండి. కాంతి గురించి ఆలోచిస్తుంటేనే పూర్ణాత్మ గురించి ఆలోచిస్తున్నట్టు తనతో అనుసంధానంలోనికి వస్తాం. ఇప్పుడు మనలో అత్యద్భుతమైన కాంతి ప్రవాహం జరిగింది. ఒక బెలూన్, నేను చెప్పారు కదా కాంతి కకూన్, ఒక కకూన్ ఏర్పడింది, దానిలోకి మీరు ప్రవేశించండి. ఆ కకూన్ మెల్లగా భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉన్నది. దాన్నే మనము పైకి వెళుతుంది అని అంటుంటాం. పైకో కిందకో తెలియదు కాబట్టి నేను దూరంగా జరుగుతుంది అని అంటున్నా. అలా భూమి నుంచి దూరంగా జరుగుతూ దూరంగా జరుగుతూ అంతకు ముందు మన ఇల్లు కనిపిస్తుంది, ఇంకా వెళితే మనం ఉన్న ఏరియా మొత్తం కనపడుతుంది, ఇంకా వెళితే శాటిలైట్ పిక్చర్స్ లాగా దూరం జరుగుతూ ఉన్నాం. దూరంగా జరుగుతూ ఉన్నాం, ఇంకా దూరంగా జరుగుతున్నాం. ఇప్పుడు భూగోళం మొత్తం కనిపిస్తూ ఉన్నది, సముద్రాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఇంకా దూరం జరుగుతూ ఉన్నాం. భూమి చిన్నగా అయిపోతుంది. అలా దీన్ని దాటివేసి మనం ఇంకా దూరంగా జరుగుతున్నాం. ఈ సౌర యొక్క ఆర్బిట్, సూర్యుని యొక్క ఆర్బిట్ని దాటి మనం ఇంకా దూరంగా వెళ్తున్నాం. ఏవేవో తలాలు, కాంతివంతమైనటువంటి తలాలు, అద్భుతమైనటువంటి భవనాలతో కూడుకొని ఉన్నాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళుతున్నాం. మన పూర్ణాత్మ మనని ఇంకా గైడెన్స్ ఇస్తూ చెప్తున్నది, ఇంకా ముందుకు వెళ్ళమని. ఇంకా వెళుతూ ఉన్నాం. ఒక అద్భుతమైన ఉన్నత లోకవాసులు ఉన్నటువంటి ఒక లోకంలోనికి ప్రవేశిస్తున్నాం. అక్కడ వారంతా కూడా ఒక దేవాలయ ప్రాంగణం లాగా ఉన్నది. మంత్రోచ్చారణతోటి మనని ఆహ్వానం పలుకుతున్నాం. ఆ ఉన్నత లోకవాసులు మన పూర్ణాత్మ వారిని మనకు, మనని వారికి పరిచయం చేస్తుంది. వారంతా కూడా మన యొక్క రాకని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంత్రోచ్చారణతోనే మనని ఆహ్వానిస్తున్నారు అని అంటే ఎంతగా మనకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంటాయి. అవి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రశాంతమైన వాతావరణం ఎంత అద్భుతంగా ఉన్నదో. మనకున్నట్టు కాకుండా ఈ దేవాలయ ప్రాంతాలన్నీ కూడా పెద్ద పెద్ద కట్టడాలతోటి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఆ మొక్కలు కానీ, అక్కడ వాతావరణం కానీ ఎంతో హాయిగా ఉన్నది. వారి యొక్క, మన పూర్ణాత్మలాగానే వారి యొక్క ప్రేమను కూడా మనం స్పృశించగలుగుతున్నాం. అది మనకు క్లియర్ గా తెలుస్తుంది ఫ్రెండ్స్.
ఎంత ఈజీగా ఉన్నదో చూడండి, ఎంత బాగా తెలుస్తుంది. చాలా అది అది మనకి చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. అంటే ఆ ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వాళ్ళు మనని ఒక షట్కోణ ఆకృతి ఉన్నటువంటి దానిలో మధ్యలో కూర్చోబెట్టి లేదా నుంచునైనా కానీ వారు ప్రతి ఒక్క కోణము దగ్గర అంటే ఆరు ముఖాలు కలిగినటువంటిది, ప్రతి ఒక్క కోణం దగ్గర వాళ్ళు ఉన్నారు. ఈ ఆరు కోణాల దగ్గర వాళ్ళ హృదయం నుంచి మనకి, మన యొక్క హృదయం నుంచి వారికి కాంతి ద్వారా అనుసంధానం అయి ఉన్నాం. ఎంత వైబ్రేషన్ గా ఉన్నదో గమనించండి ఫ్రెండ్స్. వాళ్ళు చెప్తున్నారు మనల్ని ఏమనంటే, ఇప్పుడు మీరు ఈ ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి ఎనర్జీస్ ని పంపించండి, ఈ భూమికి, ఆ భూమి పైన ఉన్నటువంటి వాటి మధ్య సమన్వయం కుదుర్చడానికి. అలా పంపిస్తూ ఉంటే మన యొక్క కంపనం అంటే మన యొక్క వైబ్రేషన్ ఎంత అద్భుతంగా పెరుగుతుందో చూడండి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మనని, మీరు అంటే మనం మనని వాళ్ళు చెప్తున్నారు మనతో, మీరు వెళ్ళి ఆ భూమి యొక్క ఒక ఖనిజముగా మీ లైఫ్ని అనుభవించడానికి వెళ్ళండి. ఆ ఖనిజ సామ్రాజ్యాధిపతి ఉంటారు, వారి యొక్క అనుమతి తీసుకుని ఖనిజ సామ్రాజ్యంలోనికి ప్రవేశించండి అని చెప్తున్నారు. మనం వచ్చినాం ఆ ఖనిజ సామ్రాజ్యం యొక్క అధిపతి యొక్క అనుమతి తీసుకుని. ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, ఒక బొగ్గులాగా, ఒక రాగిలాగా, ఒక గోల్డ్ లాగా. ఒక ఖనిజంలోకి మనం మన ఇష్టమైన ఖనిజం లాగా మనం మార్పు చెందుదాం. ఉదాహరణకి మనం ఒక వెండిలాగా మారిన, మనని ఈ మానవులు భూమి లోపల తవ్వి మన తీసి మనం చాలా వరకు స్వచ్ఛందంగానే ఉంటాం. వెండి అట్లానే ఈ బంగారం, ప్లాటినం ఇవన్నీ స్వచ్ఛందంగా ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు మనని రకరకాల పద్ధతుల్లో శుద్ధి చేస్తున్నాం. ఫస్ట్ తవ్వి తీసిన తర్వాత వాటర్లో మనని చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఒక బెల్ట్ మీద అది నడుస్తూ ఉన్నది, దాని మీద వాటర్ పడుతుంది. అప్పుడు మనకు అంటి ఉన్న మట్టి మురికి మొత్తం ఆ వాటర్లో కొట్టుకుపోతూ ఉంది. ఆ కొట్టుకుపోయే వాటితో మనలో సరికాని లక్షణాలు ఏమన్నా ఉంటే వదిలేసేసాయి. ఒకసారి మనని కొంతవరకు శుభ్రం చేశారు, ఇంకా మనలో ఒక్క మనం ఆ వెండి లక్షణమే కాకుండా ఇంకా కొన్ని మూలకాలతోటి కలిసి ఉన్నాం. ఇప్పుడు మన ఏం చేస్తున్నారంటే వేడి చేస్తున్నారు. ఆ వేడి అయినా కరిగే స్థితిలో ఉన్నా కానీ మనకు అది ఒక రకమైన అనుభూతి ఉన్నది. ఆ తర్వాత చల్లార్చి అంటే మనని శుద్ధి చేశారు. ఇప్పుడు మనని రేకులుగాను తీగలుగాను సాగతీస్తున్నారు. మనతోటి దేవతామూర్తులను తయారు చేసి మనకు మొక్కుతున్నారు. మన ప్లేటులు ఆభరణాలుగా తయారు చేసి చాలా మంది ధరిస్తున్నారు. ఆ ధరించిన ఆ యొక్క మానవ స్వరూపుల యొక్క స్పర్శను గమనించండి. ఆ మానవుల యొక్క ఆలోచన సరిగ్గా లేనప్పుడు వాళ్ళ శరీరం సరిగ్గా లేక మనం కలర్ మారుతున్నాం, దాన్ని అబ్జర్వ్ చేయండి. అయినా సహనంగా వాళ్ళతోటే ఉన్నాం. అంటే ఈ లోహ లక్షణాలు వీటిల్లో ఏంటంటే సహనం, అంటే సహనం అనేది సముద్రం అంత అయితే దాని యొక్క ఫలితం ఆకాశం అంత. ఏది పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్? ఆకాశం చాలా పెద్దగా ఉంటుంది.
అది మనం ఆ లక్షణాన్ని మనం ఎన్ని రోజులు ఈ లోక లక్షణంలో ఉన్నటువంటి దాన్ని మనం మర్చిపోయి ఉన్నాం. ఆ లక్షణాన్ని దాని నుంచి స్వీకరించాం. ఇప్పుడు తిరిగి అది మనలో సంపూర్ణంగా నిండిపోవాలి. మన నుంచి విద్యుత్తును పంపిస్తున్నారు. అంటే మనం అత్యున్నతమైన ఒక విద్యుత్ వాహకం, రాగి కంటే చాలా బాగా విద్యుత్తుని పంపించగలం. వేడి వాహకం కూడా మనలో పాలు పోసిన వేడి పదార్థాలు ఏవైనా పోసినా ఇమీడియట్ గా హీట్ ఎక్కుతూ ఉంటారు. చల్లటికి పోస్తే మళ్ళీ అంతే ఇమీడియట్ గా చల్లగా అయిపోతూ ఉంటారు. కానీ అన్ని భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి. సో మనం నేర్చుకోవలసినటువంటి చురుకుదనం, స్వచ్ఛంగా ఉండటం, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవటం అనే లక్షణాలు ఇక్కడి నుంచి మనం నేర్చుకున్నాం. ఆ యొక్క సామ్రాజ్యాధిపతికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పి వెనక్కి వచ్చేసి ఆ ఉన్నత లోకవాసులు అందరూ మనని ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ పని చేసినామంట. మనం మార్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆ లక్షణాన్ని, సహనంతో కూడి ఉండే లక్షణాన్ని తెచ్చుకున్నామని ఆ ఉన్నత లోకవాసులు మనని ఎంతో ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మనని వృక్ష సామ్రాజ్యంలోకి ప్రవేశించమని చెప్తున్నారు. మనం వృక్ష సామ్రాజ్యం యొక్క అధిపతి యొక్క అనుమతి తీసుకుని వృక్ష సామ్రాజ్యంలోకి ప్రవేశిద్దాం. మీకు నచ్చిన మొక్కగా, అది చిన్న మొక్క కావచ్చు, పెద్ద వృక్షం కావచ్చు. ఒక తులసి మొక్కగా ఉన్నప్పుడు మీ నుంచి వచ్చేటటువంటి ఆ తులసి వాసన, యాంటీబయాటిక్ తత్వం, పవిత్రత, ఆ లక్షణాలు మీరు ఫీల్ అవ్వండి. చూడండి మీ నుంచి ఒక తులసి వాసన ఎంత బాగా వస్తుందో. తులసి ఆకులు మనకు తెలుసు ఆ స్మెల్. అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటిది. అందుకనే దేవాలయాల్లో దాన్నే తీర్థంగా వాటర్లో అవేసి ఆ వాటర్ని మనకు తీర్థంగా ఇస్తూ ఉంటారు. ఎంత అద్భుతము, ఎంత పవిత్రతో. అలాగే మనము ఒక గంధపు చెట్టులాగా మారవచ్చు. మన ఇష్టం, తన నుంచి వచ్చే ఆ గంధపు వాసనను గమనించండి. అది మీ నుంచే వస్తుంది. మిమ్మల్ని రకరకాలుగా చెక్కుతున్నారు, మిమ్మల్ని అరగదీస్తున్నారు. ఆ గంధం చాలా మంది లేపనంగా పూసుకుంటున్నారు, విగ్రహాలకు పూస్తున్నారు. వాళ్ళు మొక్కేటటువంటి ఆ దేవతామూర్తులు, వాటికి మనం పూస్తున్నాం. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. అంటే నిస్వార్థముగా ఈ చెట్ల సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం నుంచి మనం ఏంటంటే నిస్వార్థంగా సేవ చేయటం ఎలాగా, తను తీసుకున్న దానికి మరింత ఎక్కువగా ప్రకృతికి ఇస్తుంది. మన దగ్గర ఆ లక్షణం లేదు కానీ తను ఇస్తుంది, అది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆ లక్షణం మీలోని, మీ ఆత్మలోని ప్రతి అణువణువు కణకణములో నింపుకోండి. ఆ వృక్ష సామ్రాజ్య అధిపతికి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మీలోనికి రండి. ఉన్నత లోకవాసులు మరింతగా అభినందనంగా మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు మీకు ఇచ్చిన వర్క్ని అని. ఇప్పుడు జంతు సామ్రాజ్యంలోనికి వెళ్ళమంటున్నాను. ఆ జంతు సామ్రాజ్య యొక్క అధిపతి యొక్క అనుమతి తీసుకుని మీ ఇష్టం, మీకు నచ్చిన జంతువుగా ఆ జంతువులోకి ప్రవేశించాలి. ఒక కుందేలులోనికి వెళ్ళుదాం. మనం అలా గుడిబుడి అడుగులతోటి చక్కగా చిన్న చిన్న ఆ లేత లేత ఆ దుంపలని, ఆ గడ్డిని, వాటిని కొరుకు తింటుంటే ఎలాగున్నదో చూడండి. ఈ లోపల చిన్న అలికిడి అయింది. మనం ఎంత భయంగా అంటే దాని మీన్స్ అవేర్నెస్, అలర్ట్నెస్, దాన్ని తీసుకోండి. ఎంత హాయిగా జీవనం గడుపుతూ ఎంత సాత్వికంగా ఉంటున్నాం. ఇప్పుడు మరొకసారి మనం ఒక సింహంలోనికి ప్రవేశిద్దాం. సింహం లాగా మారిపోదాం. ఈ సింహ లక్షణం ఏంటో తెలిసిన
అది రారాజు అవటానికి కారణం ఏంటంటే అనుక్షణం తను తాను సింహావలోకనం చేసుకుంటుంది. అంటే తిరిగి తన శక్తియుక్తుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఒక దారిలో వస్తూ ఉంటే ఆ దారిని పర్ఫెక్ట్గా, దానిలో ఉన్న వేగం, ఆ ఒడుపు, ఆకలైనప్పుడు మాత్రమే వేటాడటం, ఆ వేటాడేటప్పుడు మనలో ఆ వేగం, తనకున్న ఎనర్జీ, అలా శక్తివంతంగా అవటం, ధైర్యం, తనకే భయం లేదు, అందుకే సింగిల్గా ఉంటుంది. ఆ లక్షణం తీసుకోండి. ఇప్పుడు ఒక పక్షిగా మారమన్నారు, ఒక గరుడు పక్షిగా మారుతున్నాం. అంటే గ్రద్ద తన ఇది ఏంటంటే ఎంత పయనించి కూడా ఎంత సున్నితంగా చూడగల, అది కొన్ని వందల అడుగుల ఎత్తులో నుంచి కింద ఉన్న చిన్న కీటకాన్ని కూడా గమనించగలదు. ఎర అంటే తన ఆహారం అన్న, అంత తీక్షణమైన చూపు కలిగి ఉంటుంది. ఆ లక్షణం దాని నుంచి తీసుకుందాం. అంతేకాదు తను బాగా ఎగరలేనప్పుడు, లేకపోతే తన నా వయసు అయిపోయింది అని నేను అనుకుంటున్నప్పుడు ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక రాతి మీద అది ఉండి ఆ ముక్కుని దానికేసి కొట్టుకుని కొట్టుకుని ముక్కుని ఊడ కొట్టేసేసుకుంది. తర్వాత దానికి కొత్త ముక్కు వస్తుంది. తన ఈకలు అన్ని, ఆ రెక్కలకున్న ఈకలన్నీ రాలిపోతాయి. తిరిగి అన్ని కొత్తవి తెచ్చుకుంటాం. ఇప్పుడు పూర్తి శక్తివంతంగా అవుతుంది. అంటే ఎప్పటికప్పుడు అది దానిలోకి యవ్వనాన్ని కొని తెచ్చుకుంటాం. మన ఆలోచనల ద్వారానే మనకి వృద్ధాప్యం ఫ్రెండ్స్. అందుకని ఆ లక్షణాన్ని స్వీకరించాలి. తిరిగి మళ్ళా మనలోనికి ఉన్నత జీవులను దగ్గరకు వచ్చాయి. వాళ్ళు మన ఎంత బాగా అభినందిస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు, ఇలాగా ప్రాక్టీస్ చేయండి, మీరు నిత్యం మాతో కనెక్షన్ లో ఉంటారు, మా నుంచి గైడెన్సీని మీరు పొందుతారు అని చెప్తున్నారు. ఆ మాస్టర్లందరికీ, ఆ ఉన్నత లోకవాసులందరికీ ధన్యవాదాలు తెలిపి, అలాగే మన పూర్ణాత్మకు కూడా ధన్యవాదాలు తెలిపి ఆ కకూన్లోనికి ప్రవేశించాం. ఆ కకూన్లోనికి ప్రవేశించి అక్కడ నుండి మరలా తిరిగి ప్రయాణం ప్రారంభిద్దాం. చక్కగా వస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇందాకటి అన్ని మళ్ళీ మనం రిటర్న్లో భూమి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగా ప్రయాణం చేస్తూ చేస్తూ సన్ యొక్క ఆర్బిట్, సౌర వలయంలోనికి ప్రవేశించాం. మన భూమి కనిపిస్తుంది. ఆ భూమి వైపు ప్రయాణం చేస్తున్నాం. చాలా దూరంగా చిన్నగా కనిపిస్తుంది, మంచి కాంతివంతంగా కనిపిస్తూ ఉన్నది. దగ్గరకు వచ్చేట పందికి చాలా దగ్గరగా దాని ఒక అరుణ కాంతితో మనకు కనిపిస్తూ ఉన్నది. రిఫ్లెక్షన్ వల్ల దాని చుట్టూ ఇంకొకటి చిన్నది తిరుగుతూ ఉన్నది. అది దాని నుంచి చల్లటి తెల్లటి కాంతి వెలువరిస్తూ ఉన్నది. అదే చంద్రుడు. దాన్ని దాటుకుంటూ దాటుకుంటూ భూమి వైపుకి వచ్చేస్తూ ఉన్నాం. చక్కగా మనమున్న దేశం, రాష్ట్రం, ప్రాంతం, మన హౌస్, మనం ఉన్న ప్రాంతానికి ముందు వచ్చి ఆ కకూన్ ఆగింది. ఆ కకూన్లో నుంచి మీ శరీరంలోనికి, భౌతిక శరీరంలోనికి ప్రవేశించాం. ఆ కకూన్ డిసప్పియర్ అయిపోయింది, మాయమైపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవ జ్ఞానాన్ని పొంది ఉన్నారో అది ఈ భౌతిక శరీరంలోని ప్రతి అణువణువు కణ కణములో కలిసిపోవాలి అనుకోండి, మెర్జ్ అయిపోవాలి అనుకో. పూర్తిగా అలా మన శరీరంలోని ప్రతి అణువణువు కణ కణములో ఆ జ్ఞానము, శక్తి స్థితి జ్ఞానం లయమై స్థితమైపోతుంది. మనలో అనుక్షణం ప్రేమతత్వం వెల్లుపుకుతూ ఉంటుంది. తద్వారా ఉన్నత లోక మాస్టర్లతోటి మనం నిత్యం పూర్ణాత్మతోనూ ఉన్నత లోక మాస్టర్లతోటి మనం అనుసంధానంలో ఉంటాం ఫ్రెండ్స్. కంప్లీట్ గా రిలాక్స్ అయిపోండి.
పూర్తిగా పూర్తిగా. ప్రతి అణువణువు కణకణములు మనం తీసుకున్నటువంటి ఆ నాలెడ్జ్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది, పూర్తిగా కలిసిపోయింది. లాస్ట్ 30 సెకండ్స్ పూర్తిగా రిలాక్స్ అయిపోయింది, పూర్తిగా రిలాక్స్ 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 టోటలీ రిలాక్స్ రిలాక్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ చేతులు రెండు విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి. మీకు కనిపిస్తున్న కలర్ని మీ లోపల మెర్జ్ అయిపోవాలనుకోండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తొలగిస్తూ మీరు సాధించిన విజయం మన ఫేస్లో కనపడుతున్నట్టుగా మెల్లగా కళ్ళు తెరవాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ ధన్యవాదాలండి. ఎప్పుడు